హాయ్ ఫ్రెండ్స్, అడవుల్లో ఉండే నియమం ఏంటంటే చావు లేదా చంపు. కొన్ని జంతువులు చంపుతాయి, కొన్ని జంతువులు చంపబడతాయి. కొన్ని అమాయకమైన జంతువులు ఉంటాయి, కొన్ని భయంకరమైన జంతువులు ఉంటాయి. ఇక్కడ కొన్ని కొత్త విషయాలు కూడా ఉన్నాయి. చంపడానికి వెళ్ళి జంతువు ఒక్కోసారి చావు తన వరకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలున్నాయి. శాంత స్వభావం గల జంతువులు కొన్నిసార్లు భయంకరమైన జంతువుల్ని సైతం చంపిన సందర్భాలున్నాయి. ఈరోజు ఈ వీడియోలో మీకు 6 రకాల శాంత స్వభావం గల జంతువుల గురించి చెప్తాం. ఈ విషయాలు మీ ఊహకు కూడా అందవు. తమ ప్రాణం మీదకొస్తే ఒక్కొక్కసారి సింహాన్ని కూడా కొన్ని జంతువులు వేటాడతాయి. నెంబర్ 1, జిరాఫ్. జిరాఫ్ గురించి మనందరికీ బాగా తెలుసు. అతిపెద్ద మెడగల జంతువుగా గుర్తింపు పొందింది. ఇది శాంత స్వభావం గల జంతువు. తన పనేదో తాను చూసుకుంటుంది, ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఇది పెద్ద పెద్ద చెట్ల ఆకుల్ని తింటూ ఉంటుంది. ఒకవేళ దానికి ప్రాణం మీదకొస్తే, ఎవరైనా తన మీదకొస్తే ఈ జంతువు ఎంత బలంగా కాళ్లతో తంతుంది అంటే, ఎవరైనా దానికి ఎదురు వెళ్లాలంటే భయపడాల్సిందే. ఆ సమయంలో సింహం కూడా దీని ఎదురుగా పిల్లైపోతుంది. సాధారణంగా అయితే సింహం తను వేటాడే జంతువు మెడ కొరుకుతుంది. కానీ జిరాఫ్ల వరకు, అంటే దాని మెడ వరకు వెళ్లి కొరకటం అంత సులువు కాదు. సింహం జిరాఫ్ల మెడ కొరకడానికి ఎగిరెగిరి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు దానికి లభించే బహుమతి జిరాఫుల నుంచి తనుల వర్షం. ఇప్పుడు ఈ వీడియో చూడండి. 4 నుంచి 5 సింహాలు ఎలా జిరాఫ్పై దాడి చేస్తున్నాయో, కానీ జిరాఫ్ కాళ్లతో సింహాల్ని తంతూ ఉంటే వాటికి కూడా దెబ్బలు తగులుతూ ఉన్నాయి. పెద్ద జిరాఫ్ను వేటాడుతుంటే అది ఎదురు తన్నటంతో సింహాలు చిన్న జిరాఫ్ మీద పడతాయి. ఇంతలో తల్లి జిరాఫ్ తన పిల్ల జిరాఫ్ని కాపాడడానికి వస్తుంది. చూడండి, తల్లి జిరాఫ్ సింహాల్ని ఎలా తరిమి కొడుతూ ఉందో. జీబ్రా గురించి కూడా మనందరికీ తెలుసు. మీరు నిజంగా చూడపోయినా పిక్చర్స్లో అయితే చూసే ఉంటారు. ఈ జంతువు నలుపు తెలుపుతో కూడిన రంగులో చూడటానికి చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. మనకు తెలుసు, ఈ జంతువు చాలా శాంత స్వభావం గల జంతువు. ఇది చాలా ప్రత్యేకమైన జంతువు. 400 కిలోల బరువు గల ఈ జంతువు గంటకి 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. మామూలుగా అయితే ఈ జీబ్రా చాలా శాంత స్వభావంతో ఉంటుంది. కానీ దాని కోపం వస్తే మాత్రం మామూలుగా ఉండదు. మీరు ఒకవేళ దాని కోపం తెప్పిస్తే అది ఎలా కొడుతుంది అంటే, ఒక్కోసారి ప్రాణాల మీద కూడా వస్తుంది. ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, వేరే జంతువుల గుంపుతో పాటు జీబ్రాల గుంపు కూడా అక్కడుంది. ఆ జంతువుల్లో ఒకటి జీబ్రాకి కోపం తెప్పిస్తోంది. దాంతో జీబ్రా ఆ జంతువుని కాళ్ళతో తంతుంది. వాటిని తన్నగానే జీబ్రా తన తోటి పిల్లలతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది కేవలం కొన్ని జంతువుల్ని మాత్రమే గాయపరిచిందని మీరు అనుకోవద్దు. అలా అనుకుంటే అది పొరపాటే. చూడండి, ఇక్కడ సింహం వేటాడుతుంటే జీబ్రా తన కాళ్లతో దానికి ఎలా గుణపాఠం చెబుతూ ఉందో. ఒక జీబ్రాని సింహం వేటాడుతుంటే ఇంకో జీబ్రా దాన్ని కాపాడడానికి వస్తూ ఉంది. రావటం రావటమే వెంటనే ఆ సింహాన్ని తన కాళ్లతో తన్ను తంతుంది. దాంతో సింహం పారిపోతుంది. ఇది తన స్నేహితుని కాపాడినట్టే ఇలాంటివి చూడటానికి చాలా అరుదుగా లభిస్తాయి. నెంబర్ 3, హిప్పోపోటమస్. ఈ జంతువు మీకు బాగా తెలుసు. టీవీలో కానీ, అడవుల్లో కానీ, పిక్చర్స్లో కానీ చూసే ఉంటారు. ఇది చూడ్డానికి చాలా శాంతంగానే అనిపిస్తుంది. కానీ భయంకరమైన జంతువుల్లో ఇది కూడా ఒకటి. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, దీని బరువు అటు ఇటుగా 1800 కిలోలు ఉంటుంది. ఈ జంతువు తన విశాలమైన నోరు తెరిచి అందరినీ భయపెడుతుంది. కారణం లేకుండానే తోటి జంతువులతో కొట్లాడుతూ ఉంటుంది. అది ఏనుగు కావచ్చు, మొసలి కావచ్చు. ఈ జంతువు ఎప్పుడూ వేరే జంతువులతో కొట్లాడుతూనే ఉంటుంది. అత్యంత కోపం గల ఈ జంతువు వేరే జంతువులకు సాయం చేయడానికి కూడా ముందే ఉంటుంది. దానికి సంబంధించిన ఎన్నో వీడియోలు మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, 2 మొసళ్ళు ఒక జంతువుని ఎలా వేటాడుతూ ఉన్నాయో. అప్పుడు హిప్పో జాతికి చెందిన జంతువులు కొన్ని ఆ అమాయకమైన గేదెని కాపాడటానికి మొసళ్లతో పోట్లాటకు దిగుతాయి. ఆ జంతువుని అవి నీటిలోకి తీసుకెళ్లిపోతాయి. అయినా ఇవి వదల్లేదు. అవి కూడా మొత్తం నీటిలో వెళ్లి పోరాడతాయి. ఎప్పటి వరకు అంటే, అమాయకమైన జీవిని అవి వదిలి పారిపోయే వరకు. ఈ వీడియో చూడండి. జంతువు నీటి నుంచి బయటకు రావడానికి కష్టపడుతూ ఉంటే, హిప్పో దాన్ని వెనక నుంచి నీటి బయటకు పడేస్తూ ఉంది. ఈ జాతికి చెందిన జంతువు శక్తి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. సింహాన్ని ఎలా విసిరి విసిరి కొడుతోందో. ఏనుగు తర్వాత భూమి మీద అత్యంత శక్తివంతమైన జంతువు ఈ హిప్పో. ఒకవేళ దీనికి కానీ కోపం వస్తే ఎవరినీ లెక్క చేయదు. నెంబర్ 4, కేప్ బఫెలో. దీని ఆఫ్రికన్ అడవి జంతువు అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఆఫ్రికన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గుంపులుగా కనిపించే ఈ జంతువు చాలా శాంత స్వభావం గలదని చెప్పాలి. ఈ జంతువు జీబ్రాతో కలిసి తిరుగుతుంది.
ఎవరితో పోట్లాడక ఎంతసేపు తమ ఆహారం తమ పని తాము చేసుకుంటాయి. ఇవి సింహాలకి అత్యంత ఇష్టమైన ఆహారం. దీని కారణంగా ఎక్కువసార్లు సింహాల దాడికి గురవుతూ ఉంటాయి. చాలాసార్లు ఇవి తమ ప్రాణాలను కోల్పోతాయి. కానీ ఒక్కోసారి సింహాల మీద ఎదురుదాడి కూడా చేస్తాయి. అప్పుడు సింహాలు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఈ వీడియో చూడండి. ఒక బఫెలో మీద సింహం దాడి చేస్తూ ఉంటే అక్కడే ఉన్న ఇంకో బఫెలోకి రక్తం మరిగిపోతుంది. వెంటనే అది వచ్చి ఆ భయంకరమైన సింహాన్ని కొమ్ములతో గాల్లోకి విసిరేస్తుంది. 5 మీటర్ల వరకు గాల్లోకి విసిరేస్తుంది. అలా ఒక్కసారి కాదు 2 సార్లు. ఈ వీడియో చూడండి. ఒక సింహాన్ని బఫెలో గుంపు ఎలా బెదిరిస్తూ ఉందో ఆ సింహం తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోవాలనుకుంటుంది. కానీ పారిపోలేదు. మొత్తానికి సింహం పారిపోతూ ఉంటే ఈ బఫెలో గుంపు దాని వెంట పడుతుంది. దాంతో సింహం భయపడి చెట్టెక్కి దాక్కుంటుంది. 5 రైనో. ఈ జంతువు కూడా అత్యంత శక్తివంతమైన జంతువులో ఒకటిగా పేరు పొందింది. సాధారణంగా వీటి బరువు అటు ఇటుగా 2,300 కిలోల వరకు ఉంటుంది. పొడవు అటు ఇటుగా 6 అడుగులు. వీటిలో 5 రకాల జంతువులుంటాయి. వైట్ రైనో, బ్లాక్ రైనో, ఇండియన్ రైనో, యంగ్ రైనో మరియు సుమెట్రన్ రైనోగా విభజించబడ్డాయి. దీని అసలైన బలం తన ముఖం మీదున్న ముళ్ళు లాంటి కొమ్ము. సాధారణంగా ఇది శాంత స్వభావం కలది. కానీ అప్పుడప్పుడు దాని స్వభావం మారిపోతూ ఉంటుంది. ఒకసారి దానికి గాని కోపం వస్తే ఎదురుగా ఏమున్నా కూడా చూడదు. దీనికున్న బలం వల్ల ఏ జంతువునైనా అవలీలుగా మట్టి కడిపిస్తుంది. అది సింహమైనా సరే, వీటి యొక్క బలం తెలుసు కాబట్టి సింహాలు కూడా వీటి జోలికి అంతగా రావు. ఒకవేళ పొరపాటున వీటి జోలికొస్తే సింహాలు ఓడిపోక తప్పదు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. 3 సింహాలు కలిసి ఎలా దీనిపై దాడి చేస్తున్నాయో. అది ఒక్కటి ఉన్న 3 సింహాల్ని తరిమి తరిమి కొడుతోంది. దీని బలం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అంత భారీ వాహనాన్ని ఎలా పల్టీలు కొట్టిస్తుందో. ఒకవేళ ఎప్పుడైనా ఇది ఎదురైతే దూరంగా వెళ్ళిపోండి, లేదంటే ప్రమాదం సంభవించవచ్చు. 6 ఎలిఫెంట్. భూమి మీద ఉండే అత్యంత భారీ జంతువుల్లో మొదటి స్థానం ఏనుగుది. శాంత స్వభావం గల ఏనుగుని అందరూ ఇష్టపడతారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్లు కానీ అందరూ ఇష్టపడతారు. సినిమాల్లో కూడా దీన్ని మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు వీటితో ఆడుకుంటూ ఉంటారు. అలాగే ఇవి కూడా చిన్నపిల్లల్ని బాగా ఇష్టపడతాయి. ఒకవేళ దీని మూడ్ కానీ బాగా లేకపోతే దీనికంటే భయంకరమైన జంతువు ఇంకోటి ఉండదు. చాలా వరకు ఇవి మనుషులతో కూడా స్నేహంగా ఉంటాయి. ఎవరికి నష్టం చేయవు. ఒకవేళ వీటికి గాని కోపం వస్తే వీటిని ఆపడం ఎవరి తరము కాదు. ఈ వీడియో చూడండి. సర్కస్లో ఉన్న ఏనుగులకి ఎందుకో కోపం వచ్చింది. అందుకే ఒక ఏనుగు 5 టన్నుల బరువు గల వాహనాన్ని అవతలకి విసిరేస్తుంది. ఈ వీడియో చూడండి. ఒక ఏనుగు ఇళ్లని ఎలా తన తొండంతో నాశనం చేస్తూ ఉందో. ఇక ఈ వీడియోలో కేరళలో ఒక ఆస్థానానికి చెందిన ఏనుగుకి కోపం వచ్చింది. దాని ఎదురుగా వచ్చిన ప్రతి వస్తువును సర్వనాశనం చేసేసింది. మోటార్ సైకిల్ని కూడా ఎలా విసిరేస్తుందో చూడండి. దానికి అది ఒక బొమ్మలా కనిపిస్తోంది. ఒకసారి సింహాల గుంపు ఏనుగు పిల్ల మీద దాడి చేస్తే తల్లి ఏనుగు సింహాల గుంపుపై దాడి చేస్తుంది. దాంతో సింహాల గుంపు తల్లి ఏనుగు నుంచి తప్పించుకుని పారిపోతుంది. చూశారు కదా, ఈ శాంత స్వభావం గల జంతువులకి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తాయో. కోపం అనేది సాధారణంగా ప్రతి జంతువులోనూ ఉంటుంది. కానీ కొన్నిటికి తక్కువ, కొన్నిటికి ఎక్కువ. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.